నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రావణి పుల్లూరి, నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్, మదినాగుడ మియాపూర్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాము. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, అంటే మా ఫర్టిలైజేషన్ అనేది జనరల్గా ట్యూబ్స్లో జరుగుతుంది, అది మన బాడీలో కాకుండా మనం బయట చేసే పద్ధతిని ఐవీఎఫ్ అంటాం. అంటే బయట మన బాడీ బయట జరిగేదాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం అన్నమాట. సో ఐవీఎఫ్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాం? ఐవీఎఫ్ అంటే ఏంటి అని అంటే, మనము ఈ ఎగ్ చుట్టూ స్పర్మ్స్ని వదిలేస్తాము. ఈ స్పర్మ్ అనేది ఎగ్ని పెనిట్రేట్ అయ్యి అది ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఇది ఏంటంటే ఈ మధ్య కొంచెం అవుట్డేటెడ్ ప్రొసీజర్ అయిపోయింది. ఈ మధ్య మనం లేటెస్ట్గా చేసే పద్ధతిని ఇక్సి అంటాం. ఇక్సి అంటే ఏంటి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇది ఎవరికి సజెస్ట్ చేస్తాం? పెళ్ళైన 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్కి ఇంకా ప్రెగ్నెన్సీ రాకుండా నార్మల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రై చేసి, ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకొని, ఒక 3 to 4 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఈ ఐవీఎఫ్ ఆర్ ఇక్సి అనే పద్ధతి మనం సజెస్ట్ చేస్తాము. సో మోటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఈ ఇక్సి అనే పద్ధతి మనం చేస్తామన్నమాట. అంటే 0 మోటిలిటీ ఉన్నా కానీ మనము ఈ స్పర్మ్ అనేది ఇక్సి నీడిల్తో మనము ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఏంటంటే మోటిలిటీ లేని వాళ్ళకు కూడా ఇదొక చికిత్స అన్నమాట. సో అప్పుడు ఇంజెక్ట్ చేసిన తర్వాత ఒక 3 డేస్ పక్కకు వదిలేస్తాము, అప్పుడు అవి ఎంబ్రియోస్ అవుతాయి అన్నమాట. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి ఎలా ఉంటుంది? ఇది యూజువల్గా కొన్ని ఒక డే టూ హార్మోన్ టెస్ట్ ఉంటాయి ఫీమేల్స్కి అయితే కనుక, ఆడవాళ్ళకి. దాంట్లో మనం వచ్చి ఏఎంహెచ్, ప్రోలాక్టిన్, థైరాయిడ్ లెవెల్స్, బ్లడ్ గ్రూప్ ఏంటి, సిబిపి ఇవన్నీ చెక్ చేస్తాము. దాని తర్వాత సెకండ్ డే నుండి ఒక 10 రోజులు ఇంజెక్షన్స్ ఉంటాయి, హార్మోనల్ ఇంజెక్షన్స్, ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ అంటాము. ఇవి మనము పీరియడ్ వచ్చిన 2nd or 3rd day నుండి ఒక 10 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాము. దాని తర్వాత ఏంటి అని అంటే 10 డేస్ తర్వాత అండర్ అనెస్థీషియా, రెండు వైపులా రెండు అండాశయాల్లో గుడ్లు అనేవి పెరిగిన తర్వాత అది అండర్ అనెస్థీషియా, దీంట్లో నుండి ఈ ఫాలికల్స్ నుండి ఫ్లూయిడ్ అనేది ఆస్పిరేట్ చేస్తాము. ఈ ఆస్పిరేట్ చేసిన ఫ్లూయిడ్ని మనం మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే దాంట్లో మనకి ఈ ఎగ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో ఈ ఎగ్స్ని మనము ఇప్పుడు ఒక 8 to 10 ఎగ్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మనము ఒక 8 to 10 స్పర్మ్స్ తీసుకొని మనం మైక్రోస్కోప్ కింద చూస్తూ ఇక్సి అనేది చేస్తామన్నమాట. అంటే ఎగ్ లోపలికి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాము. సో ఈ సపోజ్ ఈ 8 ఎగ్స్ని 8 స్పర్మ్స్తో ఇంజెక్ట్ చేసిన తర్వాత మనం వాటిని ఒక 3 డేస్ వదిలేయాలి ఇంక్యుబేటర్లో. దాని తర్వాత మనం చూసినట్లయితే అవి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. సో ఈ ఎంబ్రియోస్ ఏవైతే వస్తాయో అవి ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం ఆ సైకిల్లో, అన్లెస్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయకపోతే. సో ఫ్రెష్ కన్నా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో ఏంటంటే కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఫ్రీజ్ చేసి పెట్టేసి నెక్స్ట్ పీరియడ్లో తనకి హార్మోన్ టెస్ట్ చేసి డే 2 అవి నార్మల్ ఉన్నట్టు అయితే కనుక ఈ ఫ్రోజన్ ఎంబ్రియోస్ని మనం తీసి ఆ సైకిల్లో ఎండోమెట్రియం పెరగడానికి మందులు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఈ ఐవీఎఫ్ అనే పద్ధతి మినిమం ఒక 2 to 3 మంత్స్ టైం అనేది తీసుకుంటుంది. సో ఏంటంటే చాలా ఓపికగా మనం ఈ ట్రీట్మెంట్కి అనేది వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా కనుక ఈ ఐవీఎఫ్ ఇక్సి గురించి తెలుసుకోవాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్, మదీనాగూడ, మియాపూర్. థ్యాంక్ యూ.